ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడి వ్యవస్థని మరింతగా అభివృద్ధి చేస్తుంది. ఇందులో భాగంగా స్వయంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇందులో భాగస్వామ్యం తీసుకొని వారికి ఏదైతే పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి ఫుడ్ ను కూడా అందిస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడి స్కూల్స్ లో ఎటువంటి ఆరోగ్యం అటు గర్భవతులకు చిన్నారులకు అందుతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, గర్భవతులకు గాని స్కూల్లో పిల్లలు గాని ఎటువంటి ఫుడ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది? గర్భవతులకు వచ్చండి, ఈ మధ్య ఎఫ్ఆర్ఎస్ ప్రకారం ఎఫ్ఆర్ఎస్ తీసుకొని గర్భవతులకి బాలింతలకి టీహెచ్ఆర్ 3 కేజీలు రైస్, 1 కేజీ పప్పు, 1/2 కేజీ ఆయిల్ ఇంటికే ఇస్తున్నారండి. అలాగే వైఎస్ఆర్ కిట్టు అది చాలా ఉపయోగపడుతుందండి గర్భవతులు బాలింతలకి. వైఎస్ఆర్ కిట్లో కూడా 6 రకాలు ఉన్నాయి. ఖర్జూరా ఉంటుంది, బెల్లము, చెక్క అంటే పప్పు చెక్క సార్, తర్వాత అటుకులు, రాగిపిండి, జొన్నపిండి, ఈ 6 రకాలు కూడా వైఎస్ఆర్ కిట్ అని మనకు సప్లై చేస్తున్నారండి ప్రభుత్వం. ఇవండి రాగిపిండిది, ఇవచ్చి బెల్లం 1/2 కేజీ, డ్రై ఫ్రూట్ అదే ఐరన్ కంటెంట్, ఇవన్నీ ఐరన్ కంటెంట్ సార్. ఈ 1/2 కేజీ, ఈ పప్పు చెక్క కూడా 1/2 కేజీ, అటుకులు 1 కేజీ, ఈ రాగిపిండి 1 మంత్కే సార్. ఇలా రైసు, దాలు, ఆయిలు ప్లస్ ఈ 6 మొత్తం కలిపి మనం గర్భవతులకి బాలింతలకి ఇంటికి ఇచ్చేస్తాం సార్, ఫేస్ యాప్ తీసుకొని. అలాగే ఎగ్స్ కూడా 2 సార్లు ఇచ్చేస్తాం సార్, 13 ఒకసారి, 12 15 తారీఖు నుంచి ఇస్తాం సార్. మిల్క్ కూడా అంతే, 2.5 ఒకసారి ఇస్తాం ఫస్ట్ సారి. పాలు మనకి పాడైపోవు సార్, అవి మనకి టెట్రా మిల్క్ సార్, ఇది పాడైపోవు సార్. ఉంటాయి అయితే చాలా బా మంచిది సార్ హెల్త్కి. దీనికి ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఎన్ని ఎంతవరకు స్టోర్ అవుతుంది, ఎన్ని నెలల వరకు స్టోర్ అవుతుంది అనేది కూడా దీంట్లో ఉంది సార్. దీని మీద గర్భవతులకి బాలింతలకి 7 to 3 పిల్లలకి ఇంటికి ఇచ్చేసేస్తాం టీహెచ్ఆర్. ఎగ్స్ కూడా ఇంటికి ఇచ్చేసేస్తాం సార్, వాళ్ళకు కూడా ఫస్ట్, సెకండ్ 2 సార్లు ఇస్తాము. ఫ్రీ స్కూల్ పిల్లలు మనకి 3 to 6 పిల్లలు మనకి అంగన్వాడీ సెంటర్కి వస్తారు సార్, వాళ్ళకి ఫ్రీ స్కూల్ నడుపుతా. మిడ్ డే మీల్స్లా అంటే అప్పుడే హాట్ కుక్కడ్ మీల్స్ అన్నమాట, కొంచెం వాళ్ళకి కొంచెం వేడిగా ఉండేటట్టుగా, మరీ వేడి కాకుండా వేడి వాళ్ళు తినేటట్టు వేడిగా ఉండేటట్టుకు వండి పెడతారు సార్. పప్పు, ఇంకొక ఆకుకూర కానీ కూరగాయలు కానీ వేరే కూర ఉంటుంది సార్, ఎగ్ ఉంటుంది, తర్వాత మిల్క్ రెగ్యులర్గా ఇస్తాం సార్. ఎంత ఖర్చు అవుతుంది నెలకి బాలింతలకి? బాలింతలకు వచ్చి మొత్తం కలిపి బయట తీసుకోవాలన్న అంచనా అవుతుంది సార్. అంటే 3 కేజీల రైసు, పప్పు అంటే ఆయిల్ మొత్తం కలిపి 2000 వరకు అవుతుంది సార్. చాలా హ్యాపీగా ఉన్నారు సార్, వాళ్ళకి ఇంటికి ఇస్తున్నాం కదా, వాళ్ళ ఇష్ట ప్రకారం వండుకొని తింటున్నారు సార్, చాలా బాగుంటుంది అంటున్నారు. గతంలో అంటే మనకేమో వైఎస్ఆర్ కిట్ ఇది లేదు సార్ గతంలో, ఇప్పుడు మనకి ఇది ఇస్తున్నారు, ఇది అటుకులు, బెల్లం ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి గర్భవతులు బాలింతలు హ్యాపీగా ఉంటున్నారు సార్, హ్యాపీగా తింటున్నారు. ఐరన్ కూడా వాళ్ళకి లోపం లేకుండా ఇప్పుడు కొంచెం వాళ్ళు మెరుగ్గా ఉంటున్నారు సార్, అది హెచ్బి శాతం తగ్గుతుంది సార్, అది తగ్గకుండా ఉండడానికి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ ప్రొవైడ్ చేశారు సార్. 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు సార్ మన దగ్గర ఉంటారు, అంటే మన సెంటర్లోనే ఉంటారు, మన సెంటర్లోనే పెట్టేస్తారు సార్. ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? చాలా బాగుంటుంది సార్, వాళ్ళకి హాల్ ఉంటుంది, కిచెన్ వేరుగానే ఉంటుంది, కిచెన్లో మంచిగా శుభ్రం, ఇద్దరు మన హెల్పర్ ఉంటారు, వాళ్ళు అన్నీ చూసుకుంటారు సార్, టీచర్ వచ్చేమో ఇవన్నీ మెరుగ్గా ఉంది సార్. వాళ్ళకి ఆటపాటలు నేర్పుతా, వాళ్ళకి ఫుడ్ ఎలా పెట్టాలి ఏంటి అనేది టీచర్ చూసుకుంటారు సార్. ప్రతిమే కూడాను ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీకి సంబంధించిన విద్యావస్థ కూడాను చాలా చక్కగా ఉందంటున్నారు స్థానిక సూపర్వైజర్లు. గతంలో రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి చూస్తుంటే వేరేగా ఉండేది. ఏదైతే గర్భవతులు ఎక్కువగా కూడాను రక్తహీనతతో ఇబ్బంది పడతారు, దాన్ని కవర్ చేయడానికి పెద్ద ఎత్తున కూడాను ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ని ఏదో వైఎస్ఆర్ కిట్ ద్వారా కూడాను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నేపథ్యంలో బెల్లం కానీ, అటుకులు కానీ, అలాగే రాగిపిండి కానీ ఇవన్నీ కూడాను
గతంలో ఉండే కాదు వాటిని అన్నిటిని కూడాను ప్రభుత్వం అందించి ఏర్పాటు చేయటం అలాగే అంగన్వాడీ స్కూల్స్ లో కూడాను శుభ్రంగా ఏదైతే పిల్లలు చిన్న పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అంటువ్యాధులు సోకకుండాను జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో చాలా చక్కగా అంగన్వాడీ వర్కర్స్ గాని సిబ్బంది గాని పని చేస్తున్నారు గత ప్రభుత్వాల కంటే మెరుగ్గా వసతులు ఉన్నాయి అంటున్నారు స్థానిక సిబ్బంది విజయజనస్ విజయకస్త కలిసి ఐడిఎం కోసం అబ్దులాలి మీ జోడు।